సార్, కొంతమంది అమ్మాయిలేమో ప్రభాస్ గారు ఎంత లేట్గా పెళ్లి చేసుకుంటే అంత బాగుంటుంది అని, ఎందుకంటే మళ్ళీ అంటే అందరి గుండెల్లో ఆయన ఉంటారు కాబట్టి కొంచెం లే కొంత కానీ కొంతమంది తొందరగా చేసుకోవాలి అని. ఇంతకీ కృష్ణంరాజు గారు ఏమనుకుంటున్నారు అండి? ఏమనుకుంటారు? తొందరగా పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కట్టింది ఎత్తుకు రాణించాలి ఉంది. అయ్యో, తొందరగా జరగాలని కోరుకుంటున్నారు మీరు చెప్పిన విధానం బట్టి అయితే. అండ్ ఎస్, రాధేశ్యామ్లో చాలామంది మంచి మంచి యాక్టర్స్ కూడా చేయడం జరిగింది. మైనే ప్యార్కియా, భాగ్యశ్రీ గారు కూడా దీంట్లో చాలా రోజుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆవిడ ఈ సినిమాతో స్టార్ట్ చేయడం జరిగింది. దాని మీద ఏమంటారు? ఆవిడ కూడా చాలా బాగా చెప్పింది. అమితాబ్ బచ్చన్ గారు ట్వీట్ చేశారు కదా, అవును, అండ్ డబ్బింగ్ కూడా ఇవ్వడం జరిగింది చేసి ప్రభాస్తో ట్వీట్ చేశాడు. కరెక్ట్, నువ్వు యాక్ట్ చేసే ప్రతి సినిమాని నేను యాక్ట్ చేస్తాను. ఏదో క్యారెక్టర్ ఇది ఎంత మామూలు కాదు, అదే మామూలు కాదు. అమితాబ్ బచ్చన్ లాంటి ఆర్టిస్ట్ ప్రభాస్ని మెచ్చుకోవడం కాదు, మెచ్చుకోవడం గొప్ప ఆర్టిస్ట్ అన్నది కాకుండా అంత మహానుభావుడు అంత గొప్పవాడు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దేవుడు అంటేవాడు, అటువంటి వాడు ప్రభాస్ని నువ్వు యాక్ట్ చేసే ప్రతి సినిమాని నేను యాక్ట్ చేయాలా నన్ను అంత గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పడం చాలా సంతోషం ఆనందం. మీరు చూసారా సార్ సినిమా అయిపోయిన తర్వాత కంప్లీట్ అయ్యాక? చూస్తున్నాను. ప్రొడ్యూసర్ గారు అలవ్ చేశారా సార్ చూడడానికి? ప్రొడ్యూసర్ గారు అలవ్ చేశారా సార్ కొత్త ప్రొడ్యూసర్ గారు గోపీకృష్ణ ప్రొడ్యూసర్ గారు మీకు రెమ్యునరేషన్ ఇచ్చారా, డబ్బులు ఇచ్చారా మీకు? ఓకే, మీ ప్రొడ్యూసర్ గారు సార్ కొత్త ప్రొడ్యూసర్ గారు మీ అమ్మాయి గారు? ఆ ప్రొడ్యూసర్ ఇచ్చాం కాదు, మీరు మీకు ఇచ్చారా అంటున్నాను యాక్ట్ చేసినందుకు. నాకు ఇచ్చారు, తన ప్రొడ్యూసర్ కూడా ఖర్చులు తీసుకున్నాయి. లవ్లీ అసలు ఇదైతే. యా, సో ఫైనల్గా రాధేశ్యామ్ గురించి ఏం చెప్తారు, ఎందుకంటే మొత్తం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది, రాధేశ్యామ్ వైపే చూస్తుంది. పీక్ వెళ్ళిన లవ్ స్టోరీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ప్రభాస్ అని సాహో చూసిన తర్వాత, బాహుబలి చూసిన తర్వాత ఫైట్లు 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 అనుకుంటారు. అంటే బీహార్ విహార్ అని ఉన్నాయి కొన్ని స్టేట్లు, అవి ప్రభాస్ అంటే పడి చచ్చిపోతారు ఫైట్లు అంటే. కరెక్ట్, అలా దాంట్లో కూడా ఈ రాధేశ్యామ్ చూసి వాళ్ళు కూడా ఫ్యాన్స్ అవుతారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. రైట్.